గ్రామ స్వరాజ్యం సాధించాలంటే ప్రజలకు మౌలిక వసతులైన ఇళ్లు, మంచినీటి సౌకర్యం, రోడ్లు ప్రధానంగా పంచాయతీలో ఉండాలని, ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసి గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని కొమరూలు జడ్పీటీసీ సారె వెంకటనాయుడు, ఎంపీపీ కామూరి అమూల్య పంచాయతీ కార్యదర్శులను, ప్రజాప్రతినిధులను కోరారు. ప్రకాశం జిల్లా కొమరూలు మండల పరిషత్తు కార్యాలయంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక మరియు మండల ప్రజా పరిషత్తు అభివృద్ధిపై ప్రణాళికలపై సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు, మండల స్థాయి అధికారులకు, సచివాలయ ఉద్యోగులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక మండల అభివృద్ధికి అధికారి సయ్యద్ మస్తాన్ వల్లి, అదేవిధంగా ఎంపీవీ కామూరి అమూల్య అధ్యక్షతన ఇక సమావేశం ఏర్పాటు చేయగా జడ్పీటీసీ సారి వెంకటనాయుడు, మండల విస్తరణ అధికారి బ్రహ్మయ్య పాల్గొన్నారు. ముందుగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా నెహ్రూ, మహాత్మా గాంధీ మరియు అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలు వేసి ఘనంగా స్మరించుకున్నారు. ఇక అనంతరం శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక సందర్భంగా జడ్పీటీసీ సారి వెంకటనాయుడు, ఎంపీపీ కామూరి అమూల్యాలు మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ప్రజా సమస్యలను తీర్చి గ్రామాల అభివృద్ధికి బాటలో నడపాలంటే సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఎంపీటీసీలు సమన్వయంతో పంచాయతీకి కావలసిన నిధులు సమకూర్చుకొని ప్రణాళికబద్ధంగా కావలసిన పనులను చేసి గ్రామాల అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. జడ్పీటీసీ సారే వెంకటనాయుడు చెరువుపై సప్లై ఛానళ్ళ పనుల గురించి కూడా ప్రస్తావించారు. ఇక కొమరూలు మండలంలో దామచర్ల చెరువు, వడితప్ప చెరువు, ఇతర చెరువులను ఉన్నాయని, ఇక్కడ చెరువుల సప్లై ఛానళ్ళు పనులు సక్రమంగా లేక నీరు వృధా అవుతుందని, ఈ పనులను వెంటనే చేయించుకోవాలని కోరారు. పంచాయతీలతో పాటు గ్రామ సభలు నిర్వహించి ఆ గ్రామ సభల ద్వారా సర్పంచు, పంచాయతీ కార్యదర్శులు పంచాయతీ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. ఇక కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి రాజశ్రీ, అంగన్వాడీ సూపర్వైజర్ వసంతకుమారి, మహాత్మా గాంధీ ఉపాధి హామీ ఏపీఓ మహాలక్ష్మి, తెలుగు ఏపీఎం రంగనాయకులు ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి, వెంకటేష్ రెడ్డి, సుభాని, వైస్ ఎంపీపీ మౌలాలి, ఇక సచివాలయ ఉద్యోగులు ఇతరులు పాల్గొన్నారు. మరి ఆల్టర్నేట్గా గ్రామ పంచాయతీ కార్యదర్శులందరూ గ్రామ పంచాయతీలలో, మరి ప్రతి బజార్లో కూడా అక్కడ ఉండే ప్రజాప్రతినిధులు, అక్కడ ఉండే అధికారుల బృందంతో అన్ని గ్రామాల్లో అన్ని వీధులు తిరిగి ఆ గ్రామ పంచాయతీకి ఇంకా ఏం అవసరాలు ఉన్నాయి, ఏ శాఖకు సంబంధించి అవసరాలు ఉన్నాయనేది కూడా ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల్లో మరి అప్లోడ్ చేసినట్లయితే, ఈ గ్రామ స్వరాజ్ పోర్టల్లో నిర్ణయ యాప్లో అప్లోడ్ చేసినట్లయితే మరి కేంద్ర ప్రభుత్వం నుంచి మరి నిధులు రావడానికి, 15 ఫైనాన్స్ నిధులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాంట్లో ముఖ్య పాత్రగా పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు మరి కోఆర్డినేషన్ చేసుకొని ఈ అభివృద్ధి ప్రణాళికల్లో అప్లోడ్ చేయడానికి అందరూ సహకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఎన్పిసిఐ సర్వే కూడా జరుగుతూ ఉంది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మరి కొన్ని లిస్టులు ఆ వెల్ఫేర్ రెస్టారెంట్కి ఇవ్వడం జరిగింది. బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ లిస్టు వాళ్ళందరూ కూడా దయచేసి ఆ పోస్ట్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ అకౌంట్లకు ఆధార్ నెంబరు లింక్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలన్నీ కూడా మరి వాళ్ళకి ఆ అకౌంట్కే జమ కావాల్సి ఉంటుంది. కాబట్టి ఆ కార్యక్రమం కూడా చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు, మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి ఇంటిని కూడా మరి జియో ట్యాగ్ అనేది చేయమంటున్నారు. దీని ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే ఆ గ్రామంలో ఆ ఇండ్ల దగ్గరికి వెళ్ళి ప్రజా మనకు ఏదైతే ప్రభుత్వం తరపున వచ్చే రాయితీలన్నీ కూడా పెన్షన్స్ ప్రతి నెల కూడా పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అవి ఆ పెన్షన్స్ అలాగే ఇంకా అనేక రకాల రాయితీలు ఆ ఇళ్ళ దగ్గరికి వెళ్ళే లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళే సచివాలయ ఉద్యోగస్తులు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి దాన్ని స్టేట్ లెవెల్లో మానిటర్ చేయడానికి ఈ ప్రతి ఇంటిని కూడా జియో ట్యాగ్ చేయమని కూడా చెప్తా ఉన్నారు. దాన్ని కూడా మనకి 15వ తారీఖు లోపల పూర్తి చేసుకోమని ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా పంచాయతీ కార్యదర్శులు, ఆ గ్రామంలో ఉండే ప్రజలందరూ కూడా మరి సహకరించి మీ ఇళ్ళ దగ్గర ఉండి వాళ్ళు వచ్చినప్పుడు ఆ జియో ట్యాగింగ్ కార్యక్రమాన్ని కూడా చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.